రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేందర్, గత కొద్ది రోజుల నుంచి కూడా వ్యాక్సిన్ కొరతతోటి కావచ్చు, అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వ్యాక్సిన్స్ రాకపోవడంతో కూడా మొదటి డోసు రెండవ డోసు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం తోటి అటు రాష్ట్రంలోని ఈ రోజు నుంచి కూడా రెండవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. దగ్గరలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కేంద్రంలో ఎవరైతే సెకండ్ డోస్ కరువులు ఉంటారో వారందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఈ రోజు నుంచి కూడా రెండవ డోస్ తీసుకోవాల్సిన వారికి సంబంధించి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. దీంతో పాటుగా సూపర్ స్ప్రెడర్ గా ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాక్సినేషన్ అందించడానికి విధి విధానాలు రూపొందించాలని కూడా ఇప్పటికీ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ దిశగా అధికారులు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ కొరత అనేది కొంత తీవ్రంగా కనపడతా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రానికి వ్యాక్సినేషన్ సంబంధించి కూడా రావాల్సినటువంటి వ్యాక్సిన్స్ కూడా ఆశించినటువంటి స్థాయిలో రాకపోవడంతో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా మొదటి డోసు రెండవ డోసు సంబంధించి ఇద్దరు ఏదైతే 57 లక్షలకు పైగా తీసుకొని ఉంటారని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటా ఉన్నాము. దాదాపుగా రోజుకు 10 లక్షల మేర వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం సప్తాహం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆశించినటువంటి స్థాయిలో వ్యాక్సిన్స్ రాకపోవడంతో కూడా కొంత మందుకుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే గ్లోబల్ టెండర్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ఆదేశాలు ఇవ్వడం కూడా దిశగా వ్యాక్సినేషన్ కొనుగోలుకు సంబంధించి కూడా మొత్తం మీద ఈ రోజు నుంచి కూడా రెండవ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది రాజేంద్ర. ఓకే వంశీ, థ్యాంక్ యూ.